ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. టుడే వచ్చేసి టెంపుల్ స్టైల్లోని పులిహోర ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. సో టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రసాదంగా పెడతారు కదా, చాలా బాగా టేస్ట్ ఉంటుంది కదా. సో అలాగే మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చండి. సో ముందుగా వచ్చేసి నేను రైస్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. సో బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను, విడివిడిగా ఉంటుందనేసి రైస్. సో ఇక్కడ చింతపండు గుజ్జు కూడా తీసుకొని పెట్టుకున్నాను. సో కొన్ని పచ్చిమిర్చి చీల్చి పెట్టుకున్నాను, కొత్తిమీర కూడా తీసుకున్నానండి. కొత్తిమీర అనేది ఆప్షన్, తీసుకుంటే తీసుకోండి, లేకుంటే లేదు. సో ముందుగా మనం చింతపండు గుజ్జును తీసుకున్నాం కదా, దాంట్లోని ముందుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసుకున్నామండి. సో స్పైసీ ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇంకా కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. సో ఇవి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా కొంచెమే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. సో మనం రైస్లో కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది ఇంకా కొంచెం థిక్ అనేది రావాలి. సో ఇలా థిక్నెస్ వచ్చినప్పుడు మనం కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. సో పులుపు కాబట్టి మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకోవటం వల్ల చాలా కమ్మదనం అనేది యాడ్ అవుతుంది. సో చూడండి, ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి, ఇంకా కొంచెం థిక్నెస్ అనేది రావాలి చింతపండు గుజ్జు. సో అది వచ్చేలోపు ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి కదా. సో అలాపు వచ్చేసి మనం పులిహోరలోకి ఒక పౌడర్ అనేది రెడీ చేసుకోవాలండి, వేరొక ప్యాన్ పెట్టేసుకొని. సో ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 6 నుంచి 7 మిరియాలు తీసుకున్నాను. తీసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి అలాగే వదిలేస్తే మాడిపోతాయి కాబట్టి మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక 1/4 టీ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. సో నువ్వులు అనేది చిటపటలాడేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సో రెడీ అయిపోయింది, వేగిపోయాయండి ఇవి. సో ఇవి చల్లారబెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక బాండి పెట్టేసుకున్నాము. సో పులిహోరలోకి మనం తాలింపు రెడీ చేసుకోవాలి కదా, సో దానికి వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పులిహోర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. సో తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. సో పల్లీలు కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి కాబట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ చింతపండు గుజ్జు రెడీ అయిందో లేదో చూసుకున్నాము. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి, ఇదైతే సరిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాము, బెల్లం కూడా మెల్ట్ అయిపోయింది కాబట్టి. సో దీన్ని పక్కన పెట్టేసుకొని సో ఇప్పుడు పల్లీలు ఫ్రై అయిపోయాయి. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి శనగపప్పు మినపగుండ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా. సో ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి అండ్ అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదా ఆప్షన్ అని కొత్తిమీర అయితే. సో తరింతోని వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది పట్టి చాలా బాగా టేస్ట్ ఉంటుంది. సో లేత కరివేపాకు కాబట్టి నేను ఇలా రెమ్మలతోనే వేసుకుంటున్నాను. సో ముదురుగా అయితే అవసరం లేదండి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్లోనే పసుపు యాడ్ చేసుకోవటం వల్ల రైస్కి మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది. సో పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకుంటే తాలింపు అనేది రెడీ అయిపోతుంది. సో ఇది రెడీ అయిపోయింది, దీని పక్కన పెట్టేసుకొని చూడండి నేను పౌడర్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసేసుకొని రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం చింతపండు గుజ్జులో కూడా యాడ్ చేసుకున్నాము కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా వేసుకొని రైస్లోని మిక్స్ చేసేసుకోవాలి.
అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా చింతపండు గుజ్జుని బాయిల్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి సో ముందుగా అయితే నేను కొంచెం మిగిలించుకుంటున్నాను సో మిక్స్ చేసుకున్న తర్వాత కావాలంటే మిక్స్ చేసుకోండి నాకైతే మొత్తం పట్టింది సో మొత్తం వేసుకొని మిక్స్ చేసుకున్నాను సో ఇప్పుడు చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో కొంచెం పప్పులు పులిహోరలోనే ఉండటం వల్ల తింటూ ఉంటుంటే అక్కడక్కడ తగిలి చాలా బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి పప్పులు కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకున్నాను సో అవి కూడా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది టెంపుల్ స్టైల్లో సేమ్ అదే టేస్ట్ వస్తుంది చాలా బాగా టేస్ట్ ఉంటుందండి సో చూడండి రెడీ అయిపోయింది టెంపుల్ స్టైల్లో పులిహోర సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మీకు ఇంకా కావాలి అంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది